షీహల్క్ ఎపిసోడ్ 1లో మన స్మార్ట్ టెల్కి ఏదో మెసేజ్ ఇవ్వడానికి ఒక సాగారియన్ స్పేషిప్ వచ్చింది. ఎపిసోడ్ 2లో ఆ స్పేషిప్ ద్వారా మన స్మార్ట్ టెల్క్ ఎక్కడికో వెళ్తున్నాడు. సంథింగ్ ఇస్ ఫిషీ, మొత్తానికి ఏదో జరుగుతుంది. ఏంటది? నేను ఎగ్జైట్మెంట్లో చెప్పట్లేదు, కానీ పర్సనలీ ఈ 2 ఎపిసోడ్స్ చూసాక లోకీ సీజన్ 1 తర్వాత నాకు నచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ షీహల్క్. షీహల్క్ సెకండ్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. సో షీహల్క్ సెకండ్ ఎపిసోడ్ స్టోరీ గురించి అండ్ మధ్యలో కొన్ని సమ్ హిడెన్ డీటెయిల్స్ అండ్ ఈస్టర్ ఎగ్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే ఓకే. సో హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా. అండ్ లెట్స్ బిగిన్. ఎపిసోడ్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో ఎపిసోడ్ 2 అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. జెనిఫర్ షీహల్ గా మారి టైటేనియా నుండి జ్యూరీ వాళ్ళని కాపాడినందుకు అందరూ జెనిఫర్ ను పొగుడుతూ న్యూస్ ఛానల్స్ లో జెనిఫర్ ను యాజ్ షీహల్ గా చూయిస్తూ ఉంటారు. జెన్ షీహల్ గా చాలా ఫేమస్ అయి ఉంటుంది, బట్ జెనిఫర్ కు ఈ సూపర్ హీరో లైఫ్ అస్సలు ఇష్టం ఉండదు. తను ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటూ ఉంటది. జెనిఫర్ నికితో సూపర్ హీరో లైఫ్ లో చాలా రిస్క్ ఉంటది. ఫ్రీగా పనిచేయాలి అండ్ అవెంజర్ అవటం బిలియన్ ఇయర్స్ ఫిలాంథ్రపిస్ట్ పనని డైరెక్ట్ గా టోనీకి ఒక చిన్న రిఫరెన్స్ ఇస్తుంది. తర్వాత నికీ అండ్ జెనిఫర్ స్పెషల్ గా షీహల్ కోసం ఆర్గనైజ్ చేసిన ఒక పార్టీకి వెళ్తారు. ఆ పార్టీకు జెనిఫర్ షీహల్క్ లా ట్రాన్స్ఫార్మ్ అయి వెళ్తుంది. షీహల్క్ అంతలా ఫేమస్ అవడం వల్ల డెనిస్ జెలస్ ఫీల్ అయ్యి, నీ బ్రదర్ హల్క్ అవ్వడం వల్ల నువ్వు హల్క్ అయ్యావు, ఇదంతా నెపోటిజం అంటాడు. డెనిస్ జెలస్ ఫీల్ అయ్యి అలా మాట్లాడుతున్నాడని నికీ షీహల్క్ తో అంటుంది. తర్వాత వాళ్ళు ఫుల్ గా డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంతలో తన బాస్ వచ్చి షీహల్క్ తో నువ్వు జెనిఫర్ లా మారిపో, నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. షీహల్క్ జెనిఫర్ లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. షీహల్క్ లా ఉన్నప్పుడు తను ఎంత తాగినా ఆల్కహాల్ ప్రభావం తనపై ఉండదు కాబట్టి తను స్టేబుల్ గా ఉంటుంది. బట్ షీహల్క్ నుండి జెనిఫర్ గా మారిన తర్వాత జేన్ కింద పడిపోతుంది. తర్వాత తన బాస్ జెనిఫర్ ను కొంచెం పొగిడి జెనిఫర్ ను జాబ్ లోంచి తీసేసిన విషయాన్ని చాలా స్వీట్ గా చెప్తాడు. జెనిఫర్ షాక్ అవుతుంది. తర్వాత జెనిఫర్ మల్టిపుల్ ప్లేసెస్ లో తన జాబ్ కోసం సెర్చ్ చేస్తుంది, బట్ తన సూపర్ పవర్స్ వల్ల తనని ఎవరు జాబ్ లోకి తీసుకోరు. ఆ ప్రాసెస్ లో జెనిఫర్ తన ల్యాప్టాప్ లో జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఒక వెబ్ పేజ్ ని ఓపెన్ చేసి ఉంటది. ఆ వెబ్సైట్ లో చాలా హిస్టరిక్స్ ఉన్నాయి. ఫస్ట్ 10 హాఫ్ బీట్ జాబ్స్ ఫర్ ఎ ఫ్రెష్ స్టార్ట్ అనే టైటిల్ పక్కన ఒక క్యూఆర్ కోడ్ ఉంటది. ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే షీహల్క్ ఇష్యూ నెంబర్ 1 కామిక్ ని ఫ్రీగా చదవచ్చు. బేసిక్ గా కామిక్ లో అట్ ప్రెసెంట్ షోలో రన్ అవుతున్న కైండ్ ఆఫ్ సిమిలర్ స్టోరీని చదవచ్చు. నెక్స్ట్ ఆ క్యూఆర్ కోడ్ పక్కనే ఐరన్ 3 అని ఒక షూ యాడ్ ఉంటది. ఆ షూ యాడ్ కింద 2 ఆర్టికల్స్ హెడింగ్స్ ఉంటాయి. అందులో మొదటిది మ్యాన్ ఫైట్స్ విత్ మెటల్ క్లాస్ ఇన్ బార్ అని ఉంటుంది. మెటల్ క్లాస్ ఉన్న పర్సన్ ఎవరు, ఎవరో బార్ లో ఫైట్ చేసింది. ఐ థింక్ ఖచ్చితంగా ఇది వోల్వరిన్ కు సంబంధించి ఒక చిన్న ఈస్టర్ ఎగ్. నెక్స్ట్ దాని కింద వై దెర్ ఇస్ అ జైంట్ స్టాచ్యూ ఆఫ్ అ మ్యాన్ స్టికింగ్ అవుట్ ఆఫ్ ది ఓషియన్ అని ఉంటుంది. ఇది ఇటర్నల్స్ కు సంబంధించిన రిఫరెన్స్. తర్వాత వెబ్సైట్ టాప్ లో ఫైన్ అండ్ మ్యాన్, అవెంజర్స్, నార్స్ మైథాలజీ అని కొన్ని టైటిల్స్ ని నోటీస్ చేయొచ్చు. ఆ టైటిల్స్ ప్రెసెంట్ ఎంసీయూ లో జరుగుతున్న అండ్ జరిగిన కొన్ని ఈవెంట్స్ ను రిప్రజెంట్ చేస్తున్నాయి. తర్వాత జెనిఫర్ కు తన ఇంటి నుంచి ఫ్యామిలీ డిన్నర్ కోసం ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చినప్పుడు జెనిఫర్ మొబైల్ వాల్ పేపర్ ని లైట్ గా అబ్జర్వ్ చేస్తే కెప్టెన్ అమెరికా యాస్ ని నోటీస్ చేయొచ్చు. తర్వాత జెనిఫర్ డిన్నర్ కోసం వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్తుంది. డిన్నర్ లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా డిన్నర్ తినడం మానేసి జెనిఫర్ బుర్ర తింటూ ఉంటారు క్వశ్చన్స్ తో, లైక్ హాక్ అయితే నారోస్ ని ఎలా రీకలెక్ట్ చేసుకుంటాడు కైండ్ ఆఫ్. ఈ డిస్కషన్ మధ్యలో జెనిఫర్ డాడ్ వచ్చి తనతో పనుందని జెనిఫర్ ను పక్కకు తీసుకెళ్తాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొంత డిస్కషన్ జరుగుతుంది. జెనిఫర్ డాడ్ తనని ఆల్ ఇస్ వెల్ అన్నట్టుగా కొంచెం మోటివేట్ చేస్తాడు. తర్వాత జెనిఫర్ తన లైఫ్ లో జరిగే డిస్టర్బెన్సెస్ ని ఇగ్నోర్ చేయడానికి ఒక బార్ లో డ్రింక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు జిఎల్కే అండ్ హెచ్ కు సంబంధించిన మిస్టర్ హోల్డెన్ హాలీవే జెనిఫర్ కు జాబ్ ఆఫర్ చేయడానికి వస్తాడు. ఈ సీన్ కామిక్స్ లోని స్టోరీ లైన్ కు కొంచెం సిమిలర్ గా ఉంటుంది. కాకపోతే కామిక్స్ లో హాలీవే జెనిఫర్ ను తన లా స్కిల్స్ కోసం హైర్ చేసుకుంటాడు, బట్ ఈ సిరీస్ లో మాత్రం జెనిఫర్ ను తన షీహల్క్ పవర్స్ కోసం హైర్ చేసుకుంటాడు. మేము ఒక కొత్త సూపర్ హ్యూమన్ లా డివిజన్ ని స్టార్ట్ చేసాం, దాన్ని నువ్వే రిప్రజెంట్ చేయాలి అని జెనిఫర్ కు జాబ్ ఆఫర్ చేస్తాడు మిస్టర్ హాలీవే. హాలీవే జాబ్ ఆఫర్ చెప్పేది కంప్లీట్ అవ్వకముందే జెనిఫర్ నా అసిస్టెంట్ ని నేనే సెలెక్ట్ చేసుకుంటానని ఒక చిన్న కండిషన్ పెట్టి జాబ్ కు ఓకే చెప్తుంది. హాలీవే మండే నుంచి జాయిన్ అవ్వమని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత జెనిఫర్ తన న్యూ జాబ్ జాయిన్ అవుతుంది. హాలీవే వాళ్ళు స్టార్ట్ చేసిన న్యూ సూపర్ హీరో లా డివిజన్ గురించి జెనిఫర్ కు ఎక్స్ప్లెయిన్ చేసి, నువ్వు సూపర్ హీరో స్లాష్ సూపర్ హ్యూమన్స్ ని రిప్రజెంట్ చేయాలి కాబట్టి నువ్వు జాబ్ లో ఉన్నప్పుడు షీహల్క్ ఫామ్ లోనే ఉండాలి అంటాడు. అప్పుడు జెనిఫర్ ఇష్టం లేకున్నా కష్టంగానే షీహల్క్ లా ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సి వస్తుంది. తను షీహల్క్ లా ట్రాన్స్ఫార్మ్ అయి తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ని తన స్టైల్లో ఫోర్త్ వాల్ ని బ్రేక్ చేసి డైరెక్ట్ గా మనతో షేర్ చేసుకుంటుంది. షీహల్క్ హాలీవే వెనకాల తన క్యాబిన్ కి వెళ్ళేటప్పుడు ఆ కంపెనీలో పనిచేసే ఒక అంకుల్ షీహల్క్ ను వియర్డ్ గా చూస్తూ ఉంటాడు. ఆ అంకుల్ బ్యాక్గ్రౌండ్ లో చాలా కామిక్ బుక్స్ ని నోటీస్ చేయొచ్చు. తర్వాత షీహల్క్ ఒక మంచి పాష్ ఆఫీస్ ఇస్తారు. అక్కడ తన బెస్ట్ ఫ్రెండ్ నికీ కూడా ఉంటుంది, అంటే జెనిఫర్ సెలెక్ట్ చేసుకున్న తన లీగల్ అసిస్టెంట్ నికీ. నెక్స్ట్ షీహల్క్ ఎమిల్ బ్లాన్స్ కి అదే అబామినేషన్ తరఫున ఫైట్ చేయడానికి తన ఫస్ట్ కేసు దొరుకుతుంది. అబామినేషన్ ని 2008 ఇంక్రెడిబుల్ హల్క్ మూవీలో
ఎపిసోడ్లో చూసాం. హల్క్ బ్లడ్ శాంపిల్స్ వల్ల ఎమిల్ బ్లాన్స్కి అబామినేషన్గా మారిపోతాడు. తర్వాత ఆల్మోస్ట్ ఆఫ్టర్ 15 ఇయర్స్ షాంగ్చీ మూవీలో అబామినేషన్ వాంగ్తో ఒక అండర్ గ్రౌండ్ ఫైట్లో మళ్ళీ కనిపించాడు. హాలీవే షీహెల్క్తో అబామినేషన్ చాలా సంవత్సరాల నుండి ఒక హై సెక్యూరిటీ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. తన రిలీజ్ షూటూ చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఆ కేసుని మనం ఫ్రీగా టేకప్ చేయబోతున్నాం. దానివల్ల మన సూపర్ హ్యూమన్లా జిఎల్కే అండ్ హెచ్కు చాలా మంచి పాపులారిటీ వస్తుందని అంటాడు. బట్ షీహెల్క్ నేను కొన్ని పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఈ కేసుని హ్యాండిల్ చేయలేను అని అంటుంది. ఇంక్రెడిబుల్ హల్క్లో మన హల్క్ని అబామినేషన్ వేసేయడానికి ట్రై చేశాడు కాబట్టి షీహెల్క్ ఐ కాంట్ అంటది. ఇది కాకుండా వేరే ఏ కేసు అయినా నాకు ఓకే అంటుంది. బట్ అప్పుడు హాలీవే ఈ కేసు టేకప్ చేస్తే ఓకే, లేదంటే నీ జాబ్కి నేను గ్యారంటీ ఇవ్వలేను అంటాడు. తర్వాత హై సెక్యూరిటీ ప్రిజన్లో ఉన్న అబామినేషన్ కలవడానికి జెనిఫర్ షీహెల్క్ ఫామ్ లో వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ ఆఫీసర్ జెనిఫర్ ను షీహెల్క్ ఫామ్ లోపలికి వెళ్ళడానికి అలో చేయడు. అప్పుడు షీహెల్క్ మళ్ళీ హ్యూమన్ ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. జెనిఫర్ అబామినేషన్ కలవడం కోసం లోపలికి వెళ్తుంది. అబామినేషన్ యాస్ ఎమిల్ బ్లాన్స్కి హ్యూమన్ ఫామ్ లో జెనిఫర్ కు నమస్తేతో వెల్కమ్ చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొంత డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ లో ఎమిల్ బ్లాన్స్కి తన 7 సోల్మేట్స్ గురించి మెన్షన్ చేస్తాడు. డైరెక్ట్ గా థండర్ బోల్ట్స్ కి హింట్ ఇది. నేను మరీ అంత బ్యాడ్ యాసింగ్ కాదని గవర్నమెంట్ అఫీషియల్స్ నా మీద సూపర్ సోల్జర్ సిరమ్స్ ఇచ్చి నాపై ఎక్స్పెరిమెంట్స్ చేశారని, అందువల్ల నేను అంత డిస్ట్రక్షన్ కి కారణమయ్యాను, నీ కజిన్ ని చంపాలనుకున్నాను అంటాడు. నీ కజిన్ జనాల్లో హీరో అయిపోయాడు, నేను మాత్రం ఇలా విలన్ లా మిగిలిపోయాను అంటాడు. యాక్చువల్లీ ఐఎమ్ ఎ వెరీ గుడ్ పర్సన్, నా ఎనిమిస్ అందరికి నేను సారీ చెప్తూ లెటర్స్ కూడా పంపించాను, నాకు ఒక పీస్ఫుల్ లైఫ్ కావాలి, ప్లీజ్ హెల్ప్ మీ అని జెనిఫర్ ను రిక్వెస్ట్ చేస్తాడు బ్లాన్స్కి. నాకు కొంచెం టైం కావాలని అక్కడ నుండి జెనిఫర్ వెళ్ళిపోతుంది. తర్వాత హాలీవే జెనిఫర్ కు కాల్ చేసి ఈ కేసుని టేకప్ చేయడం నీకు ఓకేయా నాట్ ఓకేయా ఈవినింగ్ లోపు డిసైడ్ చేసుకో అంటాడు. తర్వాత జెనిఫర్ డెసిషన్ తీసుకోవడానికి మన స్మార్ట్ హల్క్ కి కాల్ చేస్తుంది. కాల్ చేసి తన మైండ్ లో ఉన్న కన్ఫ్యూజన్ ని స్మార్ట్ హల్క్ కు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అంతా చెప్పేసి తన సజెషన్ అడుగుతుంది. అప్పుడు స్మార్ట్ హల్క్ నువ్వు ఆ కేసుని టేకప్ చేయడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదంటాడు. అండ్ అబామినేషన్ కు నాకు మధ్య పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఎమిల్ సారీ చెప్తూ లెటర్స్ కూడా పంపించాడని, నో ప్రాబ్లం ప్రొసీడ్ ఆల్ ది బెస్ట్ అని స్మార్ట్ హల్క్ జెనిఫర్ తో అంటాడు. తర్వాత జెనిఫర్ స్మార్ట్ హల్క్ తో నువ్వు లాస్ ఏంజలస్ వచ్చే ప్లాన్ ఏదైనా ఉందా అని అడుగుతుంది. అప్పుడు స్మార్ట్ హల్క్ ఏ ప్లాన్ లేదని ఫోన్ పెట్టేస్తాడు. స్మార్ట్ హల్క్ ఫోన్ పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ లో తనకు ఆ మెసేజ్ ఇవ్వడానికి వచ్చిన సకారియన్ స్పేస్ షిప్ లో మన హల్క్ మామ ఇక్కడకు బయలుదేరాడు. ఆ సీన్ చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. అసలు ఆ స్పేస్ షిప్ ఎక్కడ నుండి వచ్చింది, స్మార్ట్ హల్క్ కు ఏం మెసేజ్ ఇచ్చింది, తను ఆ స్పేస్ షిప్ లో ఎక్కడికి వెళ్తున్నాడు, ఎంసీయు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తుంది. ఫస్ట్లీ నాకు ఈ సిరీస్ నుండి వచ్చిన 2 ఎపిసోడ్స్ లో నచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే హల్క్ క్యారెక్టర్ పై బాగా ఫోకస్ చేస్తున్నారు. హల్క్ స్టోరీ లైన్స్ మీద, హల్క్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద ఎంసీయు కాన్సన్ట్రేట్ చేస్తుంది. హల్క్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ యూనివర్సల్ స్టూడియోస్ దగ్గర నుంచి ఎంసీయు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎంసీయు హల్క్ కోసం ఏదైనా గట్టిగానే ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది. కెవిన్ మామ ఫేస్ 7 లో కొన్ని ప్రాజెక్ట్స్ ని సస్పెన్స్ లో పెట్టాడు. మేబీ అన్ని కరెక్ట్ గా సెట్ అయితే అందులో హల్క్ సోలో మూవీని చూడొచ్చు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. తర్వాత జెనిఫర్ హాలీవేతో నేను ఈ కేసు టేకప్ చేస్తున్నాను అంటుంది. అప్పుడు హాలీవే ఓకే బట్ దానికంటే ముందు టీవీ ఆన్ చేయి అంటాడు. టీవీలో మనం షాంగ్చీ మూవీలో చూసిన అండర్ గ్రౌండ్ ఫైట్ సీన్ ని టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. అది చూసి జెనిఫర్ షాక్ అయి మళ్ళీ ఫోర్త్ వాల్ ని బ్రేక్ చేసి మనతో మాట్లాడుతుంది. అండ్ ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ లో లాగానే ఈ ఎపిసోడ్ లో కూడా కొన్ని మిడ్ క్రెడిట్ సీన్స్ ఉన్నాయి. అందులో షీహెల్క్ చేత రోబో సినిమాలో చిట్టి మాదిరిగా టీవీ సెట్ చేస్తూ వాటర్ క్యాన్స్ మూయిస్తూ ఉంటారు. Yeah, probably not for a minute. I got some things I gotta take care of. అండ్ దట్స్ ఇట్. ఈ సెకండ్ ఎపిసోడ్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.